ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మహిళలను ఉద్దేశించి దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర, అన్ని రంగాలలో మహిళల కృషి లాంటి అనేక అంశాలను లైవ్ లో వర్చువల్ గా మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం వేములవాడ పట్టణ పద్మశాలి కళ్యాణ మండపంలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున మహిళలు మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, నాయకులు రాపెల్లి శ్రీధర్, పోల కృష్ణస్వామి, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ద్వారకా శ్రీదేవి, మహిళా మోర్చా ప్రధాన జిల్లా కార్యదర్శి పల్లం అన్నపూర్ణ, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు వి రాధిక, మాజీ కౌన్సిలర్ రాపెల్లి లావణ్యతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. বিশাল কার্যক্রম ইস বাত কা সাক্ষী হ্যায় কি বিজেপি কেসে নৌ জানুয়ারি কো ভাজপা নে দেশ ভর মে ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు ఈరోజు మహిళలను ఉద్దేశించి నారీ శక్తి వందన్ అభినందన్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు వేములవాడ నియోజకవర్గం, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం వేములవాడ నుంచి గౌరవనీయులు పెద్దలు జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ గారికి, అదేవిధంగా జిల్లా అసెంబ్లీ కన్వీనర్ సత్తయ్య గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, మహిళా మనులందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన మోడీ గారు దేశంలో ప్రవేశపెట్టిన మహిళల కోసం 33% రిజర్వేషన్ మన మోడీ గారు కేంద్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ చట్టం కూడా మన మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. స్వచ్ఛ భారత్ కింద మహిళలకి టాయిలెట్స్, అలాగే మహిళలకు చాలా అవకాశాలు కల్పించడం జరిగింది. మోడీ గారు మహిళల్ని ఉద్దేశించి చాలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి గౌరవనీయులు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారు కల్పించిన శక్తి వందన్ కార్యక్రమంలో టాక్రా గ్రూప్ మహిళలకి లోన్స్ ఇస్తున్నారు. చాలామందికి 33% రిజర్వేషన్స్ ఉన్నవి. కాబట్టి మహిళలందరూ ముందుకొచ్చి టాక్రా గ్రూప్ మహిళలు వీళ్ళందరూ వచ్చేసి శక్తి వందన్ కార్యక్రమంలో పాల్గొంటూ వాళ్ళకి లోను అవైలబుల్ ఉన్న బ్యాంక్స్కి పోయి లోన్స్ కూడా తీసుకోవచ్చని మా శక్తి వందన్ ద్వారా తెలుపుతున్నాము. ప్రతాప రామకృష్ణ గారికి థ్యాంక్స్. ఈ కార్యక్రమాన్ని వేములవాడ నియోజకవర్గంలో పద్మశాలి సంఘంలో నిర్వహించినారు. చాలామంది మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. చాలా మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన భావి భారత ప్రధాని మరి మహిళలందరికీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు నారీశక్తి వందన్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మరి మా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి ఆదేశాల మేరకు నియోగవర్గ స్థాయిలో సుభాష్నాథ్ పద్మశాల సంఘంలో ఇట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి నియోగవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి మోడీ గారు ముందు చూపుతోటి మహిళలందరికీ కూడా ఎన్నో పథకాలు తెవడం జరిగింది. ముందు ముందు కూడా మన నరేంద్ర మోడీ గారిని ముందు పార్లమెంట్ ఎన్నుకున్నాయి. కావున మరొకసారి మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నుకుంటే మహిళలకు మరియు మన భారతదేశానికి వెన్నుదన్నుగా ఉంటుకుంటూ నిస్వార్థమైన రాజకీయానికి నిర్వచనంగా మన మోడీ గారు ఉంటున్నారు. కాబట్టి మరొకసారి కూడా కమలం పువ్వు గుర్తుంది ఓటు వేసి అందరూ కూడా భారతదేశంలో
బీజేపీ ప్రభుత్వాన్ని మరొకసారి బలపరచాలని కోరుకుంటున్నాను.